సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సమీర ఛానల్ ప్రేక్షకులకు బ్రహ్మోస్మి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మీకు తెలియజేసే విషయం ఏమిటి అనంటే, ఈ రోజులలో చాలామంది అనారోగ్య సమస్యలతో గురవుతున్నారండి. బీపీ, షుగరు, థైరాయిడ్, పక్షవాతము, కీళ్ళ మోకాల నొప్పులు, అనేక రకమైన సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కటి బీపీ షుగర్ చూసుకున్నట్టయితే నిరంతరము ట్యాబ్లెట్లు వాడుతూనే ఉండడం, కీళ్ళ మోకాల నొప్పులకు కూడా నిరంతరం వాడుతూనే ఉండడం అండి. కాబట్టి అలాంటి ఏ అనారోగ్య సమస్యలన్నా కానివ్వండి, మనిషికి లోపల రోగాలల్ల 650 రోగాలు, బీపీ, షుగరు, థైరాయిడు, పక్షవాతము, కీళ్ళ మోకాల నొప్పులు, అలాగే లివర్ ప్రాబ్లము, హెడేక్ ప్రాబ్లము, మైగ్రేన్ ప్రాబ్లము, స్కిన్ ఎలర్జీ, అలాగే సైనస్, కంటికి సంబంధించిన ప్రాబ్లము, గర్భదోషానికి సంబంధించిన ప్రాబ్లము, అలాగే మన యొక్క పీసీఓడి ప్రాబ్లము, తెల్లబట్ట ఎర్రబట్ట, సమస్తమైన ఆడవాళ్ళకు మొగవాళ్ళకు ముసలోళ్ళకు అందరికీ అన్ని రకాల సమస్యలకు ఒకటే మందండి. ఏంటి అంటే, ఇదొక మూలికను సేకరించి దంచి పొడి చేసి మేము ఒక గొట్టం గోళీలల్లో ఈ పొడిని నింపి మేము తయారు చేశామండి. ఈ గోళీలు ఈ విధానంగా ఉంటాయి. ఈ గోళీలు మీరు ఏం లేదండి, ప్రొద్దున 2 పరిగడుపున బ్రహ్మ ముహూర్తంలో వేసుకోవాలి, సాయంత్రం 2 పరిగడుపున బ్రహ్మ ముహూర్తంలో 2 గోళీలు వేసుకోవాలి. ఈ 2 గోళీలు వేసుకున్నాక గంట దాకా ఏం తినకూడదు, ఏం తాగకూడదు. ఈ 2 గోళీలు పొద్దున 2 సాయంత్రం 2 వేడి నీళ్ళతోనే వేసుకోవాలి. ప్రొద్దున 2 గోళీలు వేడి నీళ్ళతోని పరిగడుపున వేసుకోవాలి, సాయంత్రము పరిగడుపున వేడి నీళ్ళతో 2 గోళీలు వేసుకోవాలి. వేసుకున్నాక గంట దాకా ఏం తినకూడదు, ఏం తాగకూడదు. గంట తర్వాత మీకు ఏదైతే అనారోగ్య సమస్య ఉన్నదో, అనారోగ్యకు సంబంధించిన సమస్యకు ఏదైతే మీరు ఇదివరకు బీపీ, షుగరో, లేదంటే ఏదైనా వగైరా మీకు ఏం ప్రాబ్లం, నా ప్రాబ్లానికి సంబంధించిన గోళీలు వాడుతున్నారో ఆ గోళీలు కూడా వేసుకోవచ్చు. కానీ అన్నింటికంటే ముందు ఈ 2 గోళీలను వేసుకొని గంట తర్వాత మీరు ఏమైతే గోళీలు వాడుతున్నారో ఆ గోళీలను వేసుకోండి. వేసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీకున్న సమస్యకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గోళీలు వాడుతున్నారో అన్ని సంవత్సరాల నుంచి తగ్గని రోగం, ఈ యొక్క గోళీలు ఒక 1 మంత్ వాడంగానే మీకు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు 75% మంది మీకు రిజల్ట్ అనిపిస్తుంది. మీకు నిద్ర పట్టకపోవడము, కాలు చేతులు గుంజుడు, ఎన్నో రకాల గోళీలు వాడినా నిద్ర పట్టకపోవడం, కాలు చేతులు గుంజుడు, అలాగే బీపీ అనేది కంట్రోల్ లేకపోవడం, బీపీ గోళీలు వేసుకున్నా బీపీ కంట్రోల్ లేకపోవడం, షుగరు పెరగడం, ఇలాంటి అన్నీ వస్తాయి. అదే మీరు ఈ గోళీలు వాడుకుంటూ మీరు ఒక 1 మంత్ చూడండి. 1 మంత్ తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు డాక్టర్ చెప్తాడు, ఇన్ని రోజులు మీరు బీపీ గోళీలు వేసుకుంటున్నా మీ బీపీ ఇంత ఉండే అండి, మీరు ఈ నెలలో ఏం వాడారో, ఏమి ఆహార నియమాలు పాటించారో కానీ మీ బీపీ, షుగర్ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇదే విధానాన్ని మీరు ఇంకా కొన్ని రోజులు పాటించండి, మీరు టోటల్ మీ బీపీ, షుగర్ మొత్తం నార్మల్కి వస్తుంది అని చెప్పి చెప్తాడు. అంటే మనము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బీపీ, అన్ని బీపీ, షుగర్, ఇంకేదన్నా సమస్యకున్న గోళీలన్నీ వేసుకున్నా మీకు ఆ యొక్క రోగముకు తక్కువగానేది, ఈ గోళీలు పొద్దున పరిగడుపున సాయంత్రం పరిగడుపున వేసుకోగానే ఆ యొక్క రోగం అనేది తగ్గుకుంటూ వస్తుంది అన్నట్టు. కాబట్టి ఈ గోళీలు వేసుకుంటూ మీకున్న సమస్యకు సంబంధించిన గోళీలు కూడా వేసుకోవాలి, 2 కలిపే వేసుకోవాలి. కానీ అన్నింటికంటే మొదలు బ్రహ్మ ముహూర్తంలో పరిగడుపున 2 గోళీలు వేడి నీళ్ళతో వేసుకోవాలి, సాయంత్రం పరిగడుపున 2 గోళీలు వేడి నీళ్ళతో వేసుకోవాలి. ఈ గోళీలకు ఎలాంటి పథ్యాలు, ఆహార నియమాలు, పథ్యం కాపాడు అవసరం లేదు. కేవలం ఈ గోళీలను వేరే వ్యక్తిని ముట్టనియద్దు, వేరే వ్యక్తిని చూడనియద్దు, అంటూ ముట్టున్న వాళ్ళు ఈ గోళీలను ముట్టకుండా చూసుకోవాలి. ఇది ఒక తాంత్రికపరమైన వృక్షముతో సంబంధించిన చూర్ణాన్ని మేము తయారు చేసి, గోళీలలాగా తయారు చేసి గొట్టం గోళీల చూర్ణాన్ని నింపి మేము ఇస్తాం. కాబట్టి ఈ గోళీలు వేసుకుంటే మీకు 1 మంత్ లోపల చాలా మంచి రిజల్ట్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ గోళీలు వేసుకుంటూ మీకున్న సమస్యకున్న రోగానికి ఉన్న గోళీలను కూడా వేసుకోవచ్చు. కానీ అన్నింటికంటే మొదలు ఇది వేసుకోవాలి. ఇది వేసుకున్న గంట తర్వాత మీరు అవి వేసుకోవాలి. ఇట్లా ఒక మీరు 3 నెలలు వాడితే మీకు ఏ 650 రోగాలలో మీకు ఏ రోగం ఉన్నే ఆ రోగం మొత్తం మీకు కంట్రోల్ అవ్వుకుంటూ వస్తుంది. కాబట్టి మేము ఈ విధమైన గోళీలను మేము తయారు చేశామండి.
ఇది మీకు కావాలనుకునే వారు మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వివరాల కొరకు మా యొక్క సమీర ఛానల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మోస్మి, మా యొక్క శివాలయం, మా స్వగ్రామంలో శివాలయ నిర్మాణం చేపడుతున్నాము. ఈ శివాలయ నిర్మాణానికి ఎవరైనా దాతలు దానం చేయదలిచినచో వస్తుపూర్వకంగా ధనరూపకంగా దానం సమర్పించగలరని మనవి.